రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె దసరాల దహనం కేసు దర్యాప్తులో మరో అడుగు ముందుకు పడింది. భూ అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తదుపరి కార్యాచరణకు సిద్దమవుతుండటంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు సహా ఇతరులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం వల్ల కేసు ఆసక్తికరంగా మారింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తూ ఒకటో పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిందితుల్లో మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, పురపాలక సంస్థ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. కేసు వివరాలను పోలీసులు మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు. 8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించగా ఇప్పుడు ఈ 4 కేసుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాను నిర్వహించగా వారి దగ్గర ఉండకూడని భూముల పత్రాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి నుంచి 8 దస్తాలు స్వాధీనం చేసుకోగా కోటి రూపాయల పైబడి భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 10 దస్తాల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్ దస్తాల జిరాక్స్ పత్రాలు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో వివరించారు. మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 దస్తాలు లభించినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచారు. వీటి ఆధారంగా వీరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిందితులపై ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ రికార్డులు దగ్గర ఉంచుకోవడం, దొంగతనం, దొంగ సొత్తు ఉంచుకోవడం, సాక్ష్యాలు చెరిపివేయడం, నిందితులకు సహకరించడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతలు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. నమోదు చేసిన కేసుల వివరాలను తెలపాలని, తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైసీపీ నేతలు కోర్టు గడపతొక్కారు. వైసీపీ నేతల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న దస్తాలే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ పరిశీలిస్తే కుట్రకోణం బయటపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.